విశేషతో మేము ఈ రోజు శ్రీకాకుళంలో ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ ఆగస్టు 2న మమ్మల్ని నియమించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒకే పని మీద ఒకళ్ళ తర్వాత డివైడ్ చేసుకున్నాము. నేను, సుజాత గారు, శ్రీరామూర్తి గారు, అప్పారావు గారు, అందరం కలిసి వర్క్ చేస్తున్నాము. ఎవరు మట్టుకు మనం ఏంటంటే ఎలా డివైడ్ చేసుకొని ఫస్ట్ మెంబర్షిప్ డ్రైవ్ చూస్తున్నాము. మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత ఇటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పండగని, ప్రతి ఆఖరికి చిన్న చిన్నవి కూడా మేము ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్రతి దారి వెతుక్కొని ఇన్నోవేటివ్గా ఐడియాస్ వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన ప్రాబ్లం ఈ డిలీషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ గురించి. రేపటి నుంచి మా డిస్ట్రిక్ట్లో ప్రతి మండలానికి ఒక ఆటోని ఎంగేజ్ చేశామండి. ఎంగేజ్ చేసి దాంట్లో ఏంటంటే అనౌన్స్మెంట్ ఇస్తున్నాము, ఇచ్చి ఎవరెవరు ఓట్లు డిలీట్ అయ్యాయి, ఎవరు కొత్తవి ఇంకా నమోదు చేయడానికి, దానికని ప్రతి ఊరు ప్రతి మండలానికి ఒక రోజు పెట్టుకొని అలా మొత్తం మా 10 కాన్స్టిట్యుయెన్సీస్ కానీ మేము ప్లాన్ చేసుకున్నాము. ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. చేసి అలా ప్రతి దానికి వెళ్ళి దానికి అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ పేర్లు ఇచ్చి అక్కడ కార్యకర్తలకు కూడా అందరికి అవేర్నెస్ ఇచ్చాము, అది అనౌన్స్మెంట్ పెట్టుకున్నాము. సో దాట్ ఎటువంటి పొరపాటు లేకుండా ఈ డ్రైవ్ ని, మెంబర్షిప్ డ్రైవ్ తో పాటు ఓటర్ లిస్ట్ యాడ్ చేసుకోవడం, డిలీట్ అయినవి మళ్ళీ రీఅలోకేట్ చేసుకోవడానికి మా ప్రయత్నం మేము చాలా కష్టపడి చేసి ఈ రోజుకు ఒక కొలిక్ వచ్చిందండి. రేపు నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ రోజు సందర్భం ఏమంటే గాంధీ తాత గారు పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు సందర్భంగా అందరికి మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తరపు నుంచి ఒక ఉత్తరాంధ్ర తరపు నుంచి, అంటే శ్రీకాకుళం అమ్మాయిని అందుకే శ్రీకాకుళం అని వచ్చింది, పొరపాటు అయింది. మా ఉత్తరాంధ్ర తరపు నుంచి మీ అందరికి ఒకే ఒక విన్నపము ఏమంటే, అందరూ ఏంటంటే కరప్షన్ పెరిగింది, మొనార్కిల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయింది, ఫ్యామిలీస్ నుంచి అదే వారసత్వం వస్తుందని చెప్పి అందరం చెప్తున్నాం, కానీ ఎవరు దాన్ని పాటించడానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ, గాంధీ తాత గారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఒకటి, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, గాంధీ తాత గారు చెప్పింది. ఆ రోజులు మన పుస్తకాల్లో చదివాము గాంధీ తాత గారి గురించి, సార్ గురించి మనం ఇప్పుడు లైవ్ గా చూస్తున్నాము. సార్ చెప్పింది, గాంధీ తాత గారు చెప్పింది, ఒకే ఒక లైన్ నేను చెప్దాం అనుకుంటున్నానండి. ఈ కరప్షన్ గురించి, అన్నిటి గురించి మనం పుస్తకాల్లో చదివాం, కానీ గాంధీ తాత గారు అన్నది ఏమంటే, ఎప్పుడు కూడా స్లీపర్ క్లాస్ లో మనం ప్రయాణించి ఎలా రిఫైన్డ్ గా పాలిష్డ్ గా ఉండి, వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద సిటిజన్స్ అండ్ పీపుల్, అంతేగాని మనం చీదరించుకొని విసుకోవడం, వాళ్ళు మనం ఒక వ్యక్తిగా వెళ్ళి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము, అసలు సరైన నాయకత్వం పైకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారికి మనందరం ఒక స్ట్రెంగ్త్ అయ్యి ముందుకెళ్ళి వాళ్ళు మనం నివసించి ఒక మంచి పని చేసి ముందుకు వెళ్దామని ఒక సూచన.